శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము డిసెంబర్ నెల ఫస్ట్ డిసెంబర్ నుంచెలా ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఈ గోచర గ్రహస్థితి ఆధారంగా మనము తెలుసుకోబోతున్నాము అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏవైతే రాశి ఫలాలు చూస్తారో మీ జాతకంలో దశ అంతర్దశ అలాగే గృహస్థితి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి గోచరం లోపల శుక్రుడు తులారాశిలో ఉన్నాడు అని మూల త్రికోణ రాశిలో ఉన్నాడు చూసుకున్నది శుకుడు చాలా మంచి పరిణామాలు అయితే మీకు ఇవ్వాలి కానీ శుక్రుడు కనుక మీకు మంచి పరిణామాలు ఇవ్వలేడు వెనకాల కారణం ఏంటంటే మీ జాతకంలో శుక్రుని స్థితి కనుక సరిగ్గా లేకపోలేతే అందువల్ల ఇలా జరుగుద్ది కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను చెప్పబోయే విషయాలు ఏవైతే ఉంటాయో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉంటుంది కానీ మీ జాతకంలో ఆ గ్రహస్థితి ఎలా ఉంది దాని ఆధారంగా ఈ ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మళ్ళీ మీ మనసులో ఒక సందేహం రావచ్చు మరి ఇప్పుడు మీరు అంటున్నారు ఇవన్నీ చెప్పేది మళ్ళీ జరగబా అని కాదు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఇందులో చెప్పే యాభై శాతం తప్పకుండా జరుగుద్ది ఇక మిగతా యాభై శాతం ఏదైతే ఉందో అది మీ జాతక అనుసారంగా అయితే ఉండి తీరుద్ది కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటే మీ జాతకంలో చంద్రుడు ఏ రాశి లోపల ఉన్నాడు దాని ఆధారంగా తెలుసుకోండి ఒకవేళ మీ దగ్గర జాతకం గనక లేకపోయినట్లయితే మీ నామరాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు నామరాశి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీద ఏదైనా పేరుంది స ఎస్ అక్షరం పైన పేరుంది మీ రాశి కుంభరాశి అంటే ఈ ఆధారంగా ఇలా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం గ్రహస్థితి ఎలా ఉంది ముందు చూసుకుందాం మేషరాశి లోపల దేవుగురు బృహస్పతి వక్రగతిలో ఉన్నాడు అలాగే కేతు కన్యా రాశి లోపల ఉన్నాడు శుకుడు గనుక చూసుకున్నట్లయితే తులారాశి లోపల ఉన్నారు కుజుడు అదే రకంగా రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు కానీ ఇక్కడ కుజుడు అస్త అస్తగతలో ఉన్నాడు అదే రకంగా బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడు ధను రాశిలో పల శని దేవుడు కూడా కుంభరాశిలో స్వరాశి మూల త్రికోణ రాశిలో ఉన్నాడు రాహు యథాస్థితిగా మేన రాశిలో ఉన్నాడు ఇక్కడ మీరు గృహస్థితి కొన్ని దృష్టిలు కనుక మీరు చూసుకున్నట్లయితే అయితే దేవుగురు బృహస్పతి అదే రకంగా శుక్రుని సంబంధం సమసప్తక సంబంధం ఉంది ఇంకో విషయం ఇక్కడ కనుక ఇంకో పాయింట్ ఏంటంటే ఈ దేవుగురు బృహస్పతి నుంచి రవి అదే రకంగా కుజుని షష్టాష్టక సంబంధాలు ఉన్నాయి శని రవి అదే రకంగా సంబంధం కేంద్ర త్రికోణ సంబంధం అయితే కేంద్ర సంబంధం ఉంది కుజున్ నాలుగో దృష్టి శని పైన శని పదో దృష్టి కుజన్ పైన ఉంది అని ఇంకో విషయం తెలుసుకోండి ఈ దేవుడు బృహస్పతి తొమ్మిదో దృష్టి బుద్ధ దేవుని పైన కూడా ఉంది అని ఇంకో విషయం ఏంటంటే ఈ రాహు తొమ్మిదో దృష్టి కూడా కుజుడు రవి పైన ఉండబోతుంది అంటే ఇన్ని దృష్టి సంబంధాలు గోచరం లోపల ఉండడం వల్ల ప్రత్యేకంగా ఇందులో ఒక విషయం ఏంటంటే వృచ్చిక రాశి చాలా ప్రభావితం అయితే ఉండబోతుంది ఇప్పుడు వృచ్చిక రాశి ఎవరైనా కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కొన్ని అడ్డంకులు అయితే కనబడుతున్నాయో చూస్తున్నారు ఉన్నారు దీని ప్రభావం మీ జీవితం లోపల ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు కనుక చూసుకున్నైతే ప్రస్తుతం ఈ సమయ లోపల వృక్షిక రాశి వారికి కొన్ని పరిస్థితులు మీకు ఎంతో కాస్త అనుకూలంగా అయితే తప్పకుండా ఉండబోతున్నాయి అది ఏ విధంగా ఎలా కనుక మీరు పరిశీలించినట్లయితే మీ జాతకంలో ప్రస్తుతానికి ఏ దశ నడుస్తుంది చూడండి ఆ దశ అదే రకంగా నడుస్తున్న అంతర్దశ గ్రహస్థితి గోచరంలో ఏ రకంగా చూసుకోండి దాని ఆధారంగా మీ అయితే ఉండబోతున్నాయి చాలా ఈజీ మెథడ్ అయితే చెప్పబోతున్నాను ఎందుకంటే గోచరం లోపల ఈ వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అయితే నడుస్తుంది అందులో ఈ ప్రభావం లోపల ప్రత్యేకంగా ఏంటంటే రవి అదే రకంగా కుజ సంయోగం పైన శని సంబంధం ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే ఈ రెండు యుగ కారకులు గ్రహాలపైన శని పాప పాప సంబంధం ఉండడం వల్ల ఎంతో కాస్త మీకు కనిపించవచ్చు మీరు తీసుకున్న డిసిజన్స్ ఎలా రైట్ అయినా కూడా అనుకున్న పని సరిగ్గా సమయానికి అయితే అస్సలు జరగట్లేదని అని ఇచ్చిన డబ్బు కూడా తిరిగి రావట్లేదు చేసిన ప్రయత్నాలు కూడా చాలా విఫలమైన అయితే కనబడబోతున్నాయి పారివారిక జీవితంలో కనుక చూసుకున్నది మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ కనబడుతుంది కానీ ఒక విషయం ఏంటంటే పని జరుగుద్దా జరగదా అంతా ముందు తెలుసు కానీ మనసులో ఉన్న మాట ఎవరికి చెప్పుకోలేకపోవడం వల్ల కాస్త వ్యక్తిగతంగా ఒంటరి జీవితంలో పోరాడే వ్యక్తి ఎలా మానసికంలో యుద్ధం చేస్తుంటాడో ఆ రకంగా మీరు మనసులో అయితే యుద్ధం అయితే జరుగుతూనే ఉంది రాష్ట్ర నుంచి ద్వాదశ స్థానంలో శుక్రుడు పాప కరతరి యోగంలో ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే కాస్త ఆడవాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా మీరు రాబే రోజులో ఉండడానికి ప్రయత్నించండి ఖర్చులు చాలా పెరగబోతున్నాయి మీరు అనుకోవచ్చు ఖర్చులు ఎంత తక్కువ చేయడానికి అంత మంచిదని కానీ రాబోయే రోజుల్లో చాలా ఖర్చులు అయితే పెరగబోతున్నాయి మీ కూడా అందతంత ఖర్చులు రాబోయే రోజుల్లో ఉండబోతుంది అని ఇంకో విషయం రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల కేతు ఉండడం వల్ల ఈ కేతు మీకు కొన్ని విషయాల లోపల ఏంటంటే ఆకస్మికంగా రిజల్ట్స్ అయితే చాలా బాగా ఇవ్వబోతున్నాడు ఈ వృశ్చిక రాశి వారి వలన కావచ్చు మీ కార్యక్షేత్రాల లోపల అనుకోకుండా ప్రమోషన్ కావచ్చు అనుకోకుండా కొన్ని పరివర్తనలు పాజిటివ్ గా మీ పక్షానైతే ఉండబోతున్నాయి ఇత పూర్వం మీరు సరిగ్గా ఆలోచించలేకపోయారు కానీ రాబోయే రోజుల్లో ఆలోచన చాలా అద్భుతంగా చేయబోతున్నారు ఇంప్లిమెంటేషన్ చేస్తారా చేయరా అంటే అది మీ ఆలోచన విధానం పట్ల ఉంటది అని జాతకంలో శని ఏ రకంగా ఉండదు ఎందుకంటే కొందరు చాలా మంది చాలా చేయాలని అనుకుంటారు కానీ చేయలేకపోతుంటారు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆన్లైన్ కావచ్చు యూట్యూబ్ ఫేస్ ఫేస్బుక్ ఇలాంటివి సోషల్ మీడియాస్ ఉన్నాయో అవి పని చేయడానికి అంతా ముందుకు ప్రేరేపించ అని ఒక చోటు వాళ్ళకి బంధిస్తుంటాయి మీరు కొన్నిసార్లు చూస్తున్నట్లయితే ఏదో చాలా అనుకుంటారు మరి అదే చూస్తుంటారు కాబట్టి కొన్ని విషయాల లోపల ఏంటంటే మనము ఎంత బాగా ప్రయత్నించినా కూడా అయితే అంత రిజల్ట్ మన అనుకూలంగా అయితే దక్కదు ఇక్కడ ఇంకో విషయం రాశి నుంచి ధనస్థానంలో దేవుడు ఉండడం వల్ల ఈ దేవుడు ప్రభావం ప్రత్యేకంగా అష్టమాధిపతి ధనస్థానం పైన ఉండడం వల్ల ఇది కొన్ని పరిస్థితులు మీకు ఎలా అంటే ఫ్యామిలీ పరంగా కౌటుంబిక జీవితం లోపల చిన్న చిన్న ఒత్తిడిలు చిన్న చిన్న ఇబ్బందులు ట్రావెలింగ్ కావచ్చు ఎక్స్ట్రా సైడ్ నుంచి ఇన్కమ్ సోర్స్ కోసం ఏదైనా మీరు ప్రయత్నించుకున్నట్లయితే పక్క నుంచి కావచ్చు కాస్త కొన్ని ప్రయత్నాలు చాలా బలంగా కనుక మీరు చేసినట్లయితే అనుకున్న పరిహారాలు అనుకున్న పరిణామాలు ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు ఇంకో విషయం రాశి నుంచి చతుర్థ స్థానంలో శనిధుడు ఉండడం వల్ల భూమి భవనం వాహనం నుంచి ఏదైనా వస్తువు కొనాలి కనుక అనుకున్నట్లయితే తప్పకుండా కొనని పర్వాలేదు కానీ మీరు ఏదైనా కొనేటప్పుడు చాలా లీగల్గా డాక్యుమెంట్ చూసుకోవడానికి ప్రయత్నించండి ముందు నుంచేలా మీ ఫాదర్ మీ అన్న తమ్ము నుంచి ఏదైనా గొడవ కనుక జరుగుతున్నట్లయితే అటుపక్క నుంచి కనుక కోర్టు కేసు కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ పక్క నుంచి కాస్త మీకు పరాభవం అయ్యే అవకాశం అయితే కనబడబోతుంది అంటే మీ నుంచి కాస్త మైనస్ అయితే అటు పక్క నుంచేలా కనబడుతుంది ఇంకో విషయం ఏంటంటే కౌటుంబిక జీవితం లోపల రాబోయే రోజులు కొన్ని సంబంధాలు కొన్ని కు సుఖ సౌకర్యాలు పొందే అవకాశం అయితే రాబోయే రోజుల్లో ఈ రుచికి రాసి వరకు అయితే ఉండబోతుంది మరి ఇంకో విషయం ఏంటంటే రాసు నుంచి ఐదో స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రేమ జీవితం లోపల ఎంతో కాస్త ముందు నుంచి ఏదైనా భయం గనక గొట్లాటలు ఒత్తిడి కనుక ఉన్నట్లయితే అటు పక్క నుంచి కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎంత ప్రయత్నించినా కూడా రావే రోజులో మీ ఆపోజిట్ అంటే మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరైనా కావచ్చు వాళ్ళ రియాక్షన్ అంత ప్లస్ లోపల అయితే కనిపించట్లేదు కాబట్టి ఈ సమయాన్ని మీరు ఎంత మీ వ్యక్తిగత జీవితం కోసం వాడుకుంటారో మీ పర్సనల్ లైఫ్ కూడా అంత గ్రోత్ అయ్యే అవకాశం ఉంటది ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళు మీతో కలవాలి అది దానిలో పాయింట్ కాదు కానీ ఈ సమయం లోపల మీరు ఎమోషనల్ అయ్యి కేవలం ఏదైనా నెగెటివ్ గా అయితే ఈ టైం వేస్ట్ లెక్కలు అవుతుంటాయి కాబట్టి అలా చేయకండి రాసు నుంచి షష్ఠ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే ఈ సమయ కాలం లోపల మీకు అప్పు కనుక చేస్తున్నట్లయితే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే లేకపోతే ఎవరి దగ్గర నుంచి డబ్బు కనుక మీరు తీసుకున్నట్లయితే అటుపక్క నుంచి కాస్త ఒత్తిడి మీకు రాబే రోజులు తప్పకుండా ఉండబోతుంది ఈ తీసుకున్న డబ్బు తొందరగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఒకవేళ తొందరగా మీరు ఇవ్వలేకపోయినా సరే వాళ్ళతో పాటు కాంటాక్ట్ తప్పకుండా పెట్టుకోండి ఎలాంటి రకమైన వాళ్ళతో పాటు దూరపు సంబంధాలు వాళ్ళు ఫోన్ చేసినా కూడా మీరు ఎత్తలేకపోవడం ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పనులు అసలు చేయకండి ఇంకొకరించి పరిణామం తర్వాత మీకు తప్పకుండా ఉండి తీరుద్ది అన్ని దేవుడు బృహస్పతి ఐదో దృష్టి మీ కార్యక్షేత్రం లోపల ఉండడం వల్ల ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ గోచర సమయకాలం ఎంతో కాస్త అనుకూలంగా చెప్పుకోవచ్చు కానీ పర్వాలేదు ఈ గోచర సమయకాలం మీకు బాగానే ఉండబోతుంది ఎందుకంటే కర్మాధిపతి రాశిలో ఉండడం వల్ల అందులో రాసాధిపతి వెంట ఉండడం వల్ల కాస్త వ్యక్తిగతంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం రిజల్ట్స్ సరిగ్గా అనుకునేది దక్కట్లేదు ఎందుకంటే శని టెన్త్ దృష్టి ఉంది కాబట్టి దక్కడానికి చాలా విలంబం అయితే రాబోయే రోజులు తీరుతారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది మీ భాగ్యాధిపతి కూడా దేవుగురు బృహస్పతి అవ్వడం వల్ల ఎంతో కాస్త మీరు కొన్ని విషయాలు లోపల సుఖ పరిణామాలు అయితే చూసే ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని సంఘటనలు మనకు అనిపిస్తుంటే మనం ఎంత జాగా ఎంత బాగా ఎంత బాగా ప్రయత్నించినా కూడా సరిగ్గా రిజల్ట్స్ దక్కలేకపోవడం వల్ల కోపం అయితే తప్పకుండా పెరుగుతుంది అది వదిలేసినట్లయితే ఈ ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు ఎంతో కాస్త మీ లైఫ్ లోపల కాస్త అనుకూల పరిణామాలు అయితే మీరు చూసి తీరుతారు ఇత పూర్వం లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కనుక మీరు గమనించినట్లయితే ఈ పదిహేను రోజులు మీకోసం చాలా చక్కగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి ప్రతిరోజు మీరు ఎక్కువ అంటే ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీరు ఎంత ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారు మీ భౌతిక జీవితం లోపల కాస్త భయం భయం తప్పకుండా తగ్గి తీరుద్ది అలాగే ప్రతి శనివారం రోజున ఛాయాధనం తప్పకుండా చేయండి బాగుంటారు श्रीमात्र नमः